నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపరం కానివ్వం. విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంబీజీ సత్యనారాయణ. లెటరైట్ పేరుతో బాక్సెట్ గత ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. బీజేపీ నాయకులు గాది శ్రీనివాసరావు. విశాఖ జిల్లాలో వృద్ధురాల్ని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. బీజేపీ విశాఖ అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం గాజువాకలో జరిగింది. రాష్ట బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్, ఎమ్మెల్సీ వివిఎన్, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర వర్చువల్ గా పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఇటీవల ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచి తీసుకున్న జీవోపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్టీ పరంగా ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి సమావేశంలో తీర్మానం చేస్తున్నట్లుగా వివరించారు. దేంట్లోనూ వెనకంజి వేయం ఈ ప్రభుత్వం మీద. రైతుల మీద చేశాం, కోవిడ్ మీద చేశాం. మేమేం చేసినా ఎవరో కొన్ని మాటలు అంటారు, అవే మీకు ఎక్కుతాయి. కానీ మేము చేసిందేమో బొమ్మలో పెద్ద వేయరు. మేము ఒక 7-8 ఉద్యమాలు చేసాం కోవిడ్లో కూడా. 870 మండలాలు, 890 మండలాలు, 4000 ప్లేసెస్, 8000 మంది కార్యకర్తలు పాల్గొంటే మీరు ఇంకా చేయడం లేదంట. వాళ్ళందరూ ఎప్పుడో హైదరాబాద్లో కూర్చుని బొమ్మల్లో మాట్లాడుతుంటారు. అవి పెద్ద పెద్ద చెప్తా ఉంటాయి. ఏం చేయమో మా కర్మది. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మేము అడుగుతూ ఉంటాం. పెట్రోల్ రేట్లు అక్కడ పెడుతున్నారు. కేంద్రం ఎంత తీసుకుంటుంది, రాష్ట్రాలు ఎంత తీసుకుంటున్నాయి? పెట్రోల్ రేట్ల మూలంగా దేశ ప్రజలందరూ త్యాగదండలు అవ్వడం మూలంగా ఈవేళ 15,000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఉందో దాన్ని వాజ్పేయి గారు స్టార్ట్ చేస్తే ఈవేళ చైనా వాడు కాలు ముందుకు పెట్టకుండా మీ అందరి మూలంగా మోడీ గారు ఈ దేశాన్ని కాపాడారు. ఎన్నో ఏరోనాటికల్ సముద్ర తీర ప్రాంతం ఉంది, దాన్ని కాపాడారు. డిఫెన్స్కి ఈవేళ 6,00,000 బడ్జెట్ చేశారంటే మీరందరూ ఇచ్చిన సహకారం. ఈ దేశాన్ని కాపాడుకున్నాం పెట్రోల్ రేట్ల మూలంగా. ఈడు అప్పులు చేస్తున్నారు, మనం కేంద్రం కాపాడింది అంతే డిఫరెన్స్. డిఫరెన్సియేషన్ రాష్ట్రంలో. విశాఖ అరకులోయ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహాల సమీపంలో ఇటీవల రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొర్రా రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ పరిధిలో పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గం వద్ద చింత చెట్టు వద్ద రైల్వే సిబ్బంది నివాస గృహాలు, ఆంజనేయ స్వామి గుడిసెల ప్రాంతాల్లో ఇటీవల రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రి వేళలో తవ్వకాలు చేపడుతూ సేకరించిన మట్టిని గోనె సంచుల్లో నింపుకొని దగ్గరలో ఉన్న గోస్తాని నదిలో మట్టిని కడిగి రంగురాళ్లను సేకరిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ఫ్లాట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానియబోమని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన ఉక్కు కార్మికుల దీక్ష శిబిరాన్ని ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కార్మిక నాయకులతో ఎయిర్పోర్టులో చర్చలు జరిపిన ఆయన కేంద్రానికి 2 లేఖ రాసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 15 ఎంపీలంతా ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఆర్థిక నాయకులతో కలిసి, కార్మిక నాయకులతో కలిసి 20 కేంద్ర మంత్రులు కలవనున్నట్లు తెలిపారు. పూర్తిగా దాని మీద నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా అదేవిధంగా మనం అన్ని రకాల్లో కూడా దీన్ని ఆపడానికి ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు లేఖలు రాయి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా ఊరు కూడా గతంలో కూడా అందరినీ మన నాయకులు తీసుకుని స్టీల్ మంత్రి గారిని, మరి అదేవిధంగా మనం ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిసి రకరకాల రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా నాతవరం మండలంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం కౌంటర్ వీడియోకి ఎన్కౌంటర్ వీడియోలో తప్ప
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యే ఒకవేళ గతంలో టీడీపీ తప్పు చేసి ఉంటే వారిపై సమగ్రమైన విచారణ చేయించాలని, వారిపై కేసులు పెట్టించి వారిని అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, ఈరోజు వైసీపీ పార్టీ ఇక్కడ సంపద ఏదైతే ఉందో దానిని పూర్తిగా దోచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఆ రోజు సుందరకోట మరొక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ రోజు ఉన్నటువంటి అమాయక గిరిజనుల్ని మభ్యపెట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. పూర్తిగా వాళ్ళు వీళ్ళు కలిపి దొంగ దొంగ పంచుకున్నట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైన సంపదను వాళ్ళు దోచుకుంటున్నారు. దాన్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు మళ్ళీ అప్పుడు వైసీపీ వాళ్ళు, ఈరోజు టీడీపీ వాళ్ళు. ఒకవేళ విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో పాత రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో పడిసెల అప్పల నరసింహ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీవీఎస్ చంద్రశేఖర్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు కుమారుడు ఒడిసెల అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖపట్నం స్టీల్ నిరవధిక దీక్షకు గాజువాక జనసేన నాయకులు కోన తాతారావు సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ వైఖరి తెలపాలని కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. పవన్ కళ్యాణ్ దీక్ష వద్దకు రావాలని కోరారు. పవన్ ను గాజువాకలో ఓడించారు, ఎలా వస్తారని జనసేన నాయకులు జవాబిచ్చారు. జనసేన నాయకులకు కార్మిక సంఘాలకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. నారాయణరావుపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మలుగురి వెంకటలక్ష్మి అంజయ్యగౌడ్ హాజరై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మరియు ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని, ప్రతి ఒక్కరూ విద్యార్థి నాణ్యమైన చదువు చదువుకొని పైకి రావాలని, అన్ని వసతులు కల్పించిన తెలంగాణ రాష్ట ప్రభుత్వం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల మోజుపడకుండా ప్రభుత్వ పాఠశాలలు చేరి మీకు కావలసిన విద్య ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు మన పాఠశాల ఉన్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ తెలుగు గానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువుకోవాలని, మీ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ చదువుల ఫీజుల భారం కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. ఉన్నత చదువు చదవాలని ఉద్దేశంతోనే వాళ్ళకు ఈరోజు ఈ నారాయణరావుపల్లి పాఠశాలలో మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంతరావు గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పేదలను ఆదుకోవాలి, ఈ పేద విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ ఆదుకోవాలనే ఉద్దేశంతో పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అందరూ ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదివి ఏదైతే ప్రైవేటు పాఠశాలలో మోజు పడకుండా అక్కడ ఫీజులు కట్టలేక అనేక కుటుంబాలు చిన్నభిన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి వారి తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఏదైతే ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఈ పాఠశాలలో చదివించి అన్ని ఫీజులు ఏ ఫీజులు లేకుండా ఇక్కడ అన్ని రకాలుగా పుస్తకాలు పంపిణీ చేసి అదే ఇంగ్లీష్ బోధన కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినారు కాబట్టి ఏదైతే గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఏదైతే నిత్యం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రంగాల వసతులు కల్పించినారు కాబట్టి ప్రభుత్వ ఆలోచన విధానంగా ఈ పాఠశాలల్లో చేరి మన ఉన్నత చదువులు చదివాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జైతులను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఎక్సైజ్ అధికారులు గత పలు కేసులలో దొరికినటువంటి గంజాయిని బుధవారం అధికారులు దగ్ధం చేశారు. 2017-2019 సంవత్సరం మధ్యకాలంలో 13 పాత కేసుల్లో దొరికిన గంజాయిని బుధవారం జూనియర్ కోర్టు జడ్జ్ శ్రీదేవి ఆధ్వర్యంలో కోర్టు సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది కలిసి పాత కేసులలో దొరికినటువంటి 351 కిలోల 500 గ్రాముల గంజాయిని జహీరాబాద్ ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ నేతృత్వంలో దగ్ధం చేశారు. తగలబెట్టిన గంజాయి విలువ సుమారుకు 90 లక్షల రూపాయల విలువ ఉంటుందని సిఐ అశోక్ కుమార్ తెలిపారు. పాత 13 కేసులు మూసివేయడంలో ఆ కేసులలో దొరికిన గంజాయిని తగలబెట్టడం జరిగిందని ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. 2017 నుంచి పాత కేసుల్లో 13 కేసుల్లో పెండింగ్ ఉన్న గంజాయిని ఈరోజు గౌరవనీయులైన జేఎఫ్సిఎం గారు, శ్రీదేవి మేడం గారు మరియు కోర్టు సిబ్బంది మరి ఎక్సైజ్ సిబ్బంది కలిసి ఈ 351 కిలోల 500 గ్రాముల గంజాయిని పాత కేసులో ఉన్నాయి ఈరోజు దగ్ధం చేశాము. కేసులు ఆల్రెడీ క్లోజ్ అయినాయి. ఈ గంజాయిని డిస్ట్రక్షన్ కోసమని ఆర్డర్ ద్వారా ఈరోజు ధ్వంసం చేయడం.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నాడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారుల తీరు బాగాలేదని, పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బుధవారం జరిగిన మండల సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పలు శాఖల సమస్యలు తీర్చడంలో నిర్లక్ష్యంపై అధికారుల తీరును తప్పుబడుతూ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. విద్యుత్ శాఖ ఏఈ పెట్టియా నాయక్ తన శాఖ నివేదికలు సభా దృష్టికి తీసుకొస్తుండగా వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి కల్పించుకుని ఏఈ పనితీరు బాగాలేదని, సమస్యలు తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అవసరం లేని పనులకు ఎస్టిమేట్లు తయారు చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని, ప్రజాప్రతినిధులుగా అవసరమయ్యే పనులు సూచిస్తే చేయడం లేదని నిలదీశారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో జెడ్పీ పాఠశాలలో ఏఎంసీ చైర్మన్ బాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బాకర్ పాఠశాలలో ఉన్న సమస్యలు మీడియా సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. జెడ్పీటీసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాను స్థానికంగా వైస్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే ముత్తంరెడ్డి సహకారంతో నార్సింగ్లో కళాశాల మంజూరు చేయించడం జరిగిందని, ఇటు పాఠశాల అటు కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల సమయ సారిణి తేడాతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ప్రత్యేకంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కన కళాశాల కొరకు భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశామని తెలియజేశారు. నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసింది కూడా, చేయించింది కూడా నేనే పెద్దల సహకారంతో. అప్పుడు అదే కాకుండా మన స్కూల్ రూమ్ లో చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఆ స్కూల్ రూమ్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అదే కాకుండా కాలేజీకి ఇబ్బంది అవుతుంది, విద్యార్థులు ఇక్కడ అక్కడ ఒకటే చోట ఉంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు కొంత అమౌంట్ శాంక్షన్ చేయించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన బేస్మెంట్ లెవెల్ కూడా మనం తెప్పియడం జరిగింది. అందులకు పెద్దలు ముత్తంరెడ్డి గారు ఊడిపోవడం జరిగింది. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు టీఆర్ఎస్ లో చేరినాక కూడా ఈ రోజు మన విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనే బాకర్ గారు కానీ, రామకృష్ణ సార్ కానీ, హెచ్ఎం మేడం గారు నాకు 3-4 సార్లు విన్నవించడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఇమీడియట్ నాకు వచ్చిన ఫండ్ మొత్తం కూడా పెద్దల సహకారంతో ఎమ్మెల్యే పద్మాదేవందరెడ్డి గారు కానీ, ఎంపీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, మంత్రి హరీష్ రావు గారు సహకారంతో నా నిధుల నుండి ఈ రోజే ఇప్పుడే నాకు ప్రొసీడింగ్ కూడా పంపించడం జరిగింది. 13 లక్షల రూపాయలు ఆ వాల్స్ కు 14 లక్షలు అయితే అని అంటే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాము. ఇప్పుడు ప్రొసీడింగ్ కూడా ప్రెసోళ్లకు, మీకు టీచర్లకు కూడా ఇస్తాను. అదేకాకుండా మీరు టాయిలెట్స్ గురించి ఏనంటే, మెదక్ జిల్లా చేయగుంటలో గత రాత్రి జిల్లాలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం పడడంతో చేయగుంటలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బీసీ హాస్టల్ జలదిగ్బంధంలో ఉంది. పెద్ద మొత్తంలో బీసీ హాస్టల్ చుట్టూ నీరు వచ్చి చేరింది. బీసీ హాస్టల్లో ఉన్న వాచ్మెన్ యాదగిరి భారీగా నీరు వచ్చి చేరడంతో భయపడి తన తమ్ముడికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అతను పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జలదిగ్బంధంలో ఉన్న వాచ్మెన్ యాదగిరిని ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా నార్సింగ్ మండలంలో కూడా గత రాత్రి భారీగా వర్షం పడడంతో గడ్డనవాగు అలుగుపోవడంతో నార్సింగ్, మీర్జాపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నశేఖరంపేట, రామాయణపేటలో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలతో నీరు వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై తాండూరు ఫ్లైఓవర్ మీదుగా కోకట్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హోండా షైన్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి బిక్కవోలు ఈస్ట్ గోదావరికి చెందిన శ్రీనివాసరెడ్డి, వృత్తి ఫైనాన్స్ గా తాండూరు ఎస్ఐ గిరి అనుమానిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి బ్యాగులో ఫైనాన్స్ కు సంబంధించిన డైరీ, 3,000 నగదు ఉన్నాయి. ఈ ప్రమాదంలో మరో 2 గాయాలయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.